शुभ सायंकाल बच्चों पेदवांदर की नमस्कार अभी डाइटिंग से पिल की अंदर की शुगर उल्कि शुगर बीपी रेडू उवीट चला मंचदन अटे इपड़ शुगर बीपी आर डायबेटिक पेशेंट्स आकल आकल को जावदागंडी अनी मन डॉक्टर सजेशन्स उंटाई कदंडी आ जाव एंटंटे गोधुम रव जाव मन चूज चेसुकुंटाम मैक्सिमम एंकंटे दींट्लो शुगर तक्कुव उंटुंदी फाइबर प्रोटीन कार्बोहैड्रेट्स बैलेंस्ड रेशियोलो उंटाई अंटे बैलेंस्ड अंटे कार्बोहैड्रेट्स चाला तक्कुव उंटाई फाइबर एक्कुव उंटुंदी प्रोटीन इंका एक्कुव उंटुंदन्नमाट सो మెటబాలిక్ యాక్టివిటీస్కి కావాల్సినవన్నీ ఇస్తుందన్నమాట సో ఆ గోధుమ రవ్వతో ఈరోజు మనం ఒక స్వీట్ చేసుకోవాలి అనుకుంటున్నాను స్వీట్ ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూపించినట్టుగా ఒక కడాయి పెట్టుకొని థిక్ బాటమ్ కడాయి పెట్టుకోండి దాంట్లో కొంచెం నేను వెన్న వేసానండి బటర్ వేసాను ఎందుకంటే అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వెన్న అనేది గుడ్ కొలెస్ట్రాల్ సో కొంచెం కన్సిడరబుల్ అమౌంట్ ఒక 4-5 స్పూన్స్ అవుతుంది అది దాంట్లో మనం వేసుకోవాలనుకున్న డ్రై ఫ్రూట్స్ క్యాషూస్ కొన్ని తర్వాత రైజిన్స్ కొన్ని ఎండు ద్రాక్ష వేసానండి రెండు కలిపి మనం ఫ్రై చేసేయచ్చు మనకి ఫ్రై అయినాయి అని ఎట్లా తెలుస్తుంది అంటే రైజిన్స్ ఇన్ఫ్లేట్ అవుతాయండి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చి ఇన్ఫ్లేట్ అవుతాయన్నమాట అట్లా అవగానే రెండు తీసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాం కదా తర్వాత అదే దాంట్లో రవ్వ వేసి ఒక వేయించుకోవాలన్నమాట అంతా ఒక 15 మినిట్స్ రెసిపీ ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఆ చిన్న గ్లాస్ రవ్వ అనేది ఒక 3-4 మెంబర్స్కి వస్తుందండి ఒకరోజు అంతే ఒకరోజు స్వీట్ అయింది యాక్చువల్లీ స్టోర్ చేసుకుంటే 1 వీక్ కూడా ఉంటుంది బట్ ఒకరోజు అనే చెప్తాను అంటే ఒకరోజులు తినేసేయగలిగిన క్వాంటిటీ అన్నమాట అది మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసి మిగిలిపోవడం డబ్బాలో దాచిపెట్టడం అవసరం లేదు సో ఒక గ్లాస్ రవ్వ వేసాం కాబట్టి అది కొంచెం ఫ్రై అవ్వగానే అవతల సైడ్ నేను వాటర్ పెట్టేసుకున్నాను ప్యారలల్గా సో ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకోవాలండి పోసేసుకుంటే అది ఇన్స్టెంట్గా ఉడికిపోతుందన్నమాట యాక్చువల్లీ మనం మూత పెట్టడం అవన్నీ చేయక్కర్లేదు ఇన్స్టెంట్గానే ఉడికిపోతుంది అది అడుగు అంటకుండా కొంచెం తిప్పుతూ ఉండాలి అది సో దట్ యూనో అంటే ఫ్రై అయింది కదా ఆల్రెడీ రవ్వ ఈక్వల్గా రోస్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో తాటిబెల్లం యాడ్ చేశానండి మనం ఏం పగలగొట్టాల్సిన అవసరం లేదు దాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు తాటిబెల్లం యూజ్ చేశాను తాటిబెల్లం ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కీళ్ళ నొప్పులు వాతం ఇవన్నీ తీసేస్తుందండి ఇప్పుడు కరోనాకి యూజ్ చేసే ఆయుర్వేద మెడిసిన్లో మెయిన్ కంటెంట్ ఇదన్నమాట ఐరన్ ఫిల్లింగ్ అట ఇది సో అది సో బెల్లం వేసేసి సింప్లో పెట్టి మీరు ఒక 5 మినిట్స్ మర్చిపోయారంటే బెల్లం కరిగిపోయి అట్లా వస్తుంది తర్వాత దీన్ని ఇక్కడి నుంచి ఇంకా మనం కొంచెం స్టిర్ చేసి ఉండాలండి కార్డమన్ సీడ్స్ వేసాను యాలకాయ గింజలు దాని తొక్క తీసేసి టీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో వేసేసానండి జనరల్గా ఇదే ఇప్పుడు అంటే ఇంకా వాటర్ కంటెంట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది అనుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ వేసేసి కొంచెం మనం అటు ఇటు స్టిర్ చేసుకొని మూత పెట్టేయడమే అన్నమాట ఈ లోపల ఒక ఫ్లాట్ ప్లేట్ తీసుకోండి మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు సో దాన్ని గ్రీస్ చేసుకోండి ఇక్కడ నేను నెయ్యి వాడానండి నెయ్యి కూడా ఇంట్లో చేసుకున్న నెయ్యి అది అక్కడ ఏంటంటే మనం గ్రీస్ చేసేసి 1/2 ప్లేట్కే సర్దేశాను అన్నమాట అంటే కొంచెం పెద్ద బర్ఫీలు వస్తాయని అదంతా 1/2 ప్లేట్కి చూసారా మనం పెద్ద ప్లేట్లో అంటే మొత్తం ప్లేట్ కంటే చిన్న చిన్నవి పలచగా వస్తాయి సో అందుకని
ఒకటి అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుందన్నమాట. సో అట్లా రాకుండా మనం కమర్షియల్ పర్పస్ కాదు కాబట్టి మొత్తం వేసేసి నేనేం చేశానంటే మొత్తం అంతా తీసేసి ఫ్లాట్గా ఒక బాటమ్ దాంట్లో పెట్టేసేసి అట్లా షేప్ చేసేసుకున్నాం అంటే దాన్ని మనమేం టైం వెయిట్ చేయడం అలాగే ఏం అవసరం లేదండి. ఒక నైఫ్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇది మనం ఎక్కువ ఆయిల్ అలాగే వేయలేదు కాబట్టి స్టిక్కింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీట్గా షేప్ రావడానికి ఒక నైఫ్ తర్వాత అట్లకాడ యూజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అట్లకాడ యూజ్ చేసాము, నైఫ్ కూడా యూజ్ చేసుకోండి, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి నైఫ్ అనేది పక్కనే. సో షేప్స్ మీ ఇష్టమైన షేప్స్ చేసేసుకోండి. నేనైతే స్క్వైర్స్ చేసేసానండి, బర్ఫీ అంటే గుర్తొచ్చేది మనకి స్క్వైరే కాబట్టి స్క్వైర్స్ చేసేసాను. అసలు ఫైబర్ అయితే లోడ్స్ అన్నమాట, ఫైబర్ కానీ తర్వాత ప్రోటీన్ కానీ లోడ్స్ ఉంటుంది. తర్వాత కొంచెం తింటే ఆకలి తీరిపోతుందండి, ఇది ఫస్ట్ థింగ్. తర్వాత షుగర్ ఉంది అనుకుంటే బాడీలో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చాక్లెట్స్ అవి ఇవి తింటుంటారు పెద్దవాళ్ళు కానీ వాళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ యాక్చువల్లీ. ఇది తినేస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే ఆ స్వీట్ తినాలనే ఆ టెంప్టేషన్ కూడా న్యూట్రలైజ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ పిల్లలకైతే ఎంత బలం చిన్నపిల్లలకి. అదండి ఈరోజు వీడియో. సో అట్లా చేసేసి చూసారా ఇన్స్టెంట్గా, కాసేపు అయితే ఇంకా గట్టిగా వచ్చేవి. నేనైతే అట్లా ఇన్స్టెంట్గా అయిపోయినాయి. నేను ఈ వాయిస్ ఓవర్ చేసేటప్పటికి ఒక 2 కేక్స్ ఏమో మిగిలాయండి, ఇంత అయిపోయినాయి. సో ఈ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ కంటెంట్ డైటింగ్ చేసే వాళ్ళకైతే ఎక్సలెంట్. మీరు ఒక 5-6 ఉంటే కూడా క్యాలరీస్ యాడ్ అవ్వవు, ప్లస్ మంచిగా ఆకలి న్యూట్రలైజ్ అయిపోతుంది.